వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా సురారం శ్రీ కట్టమ్మ జాతర. అమ్మవారికి ఒడిబియ్యం పోసి మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక పూజలు. అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న పెద్దపులి గంగమ్మ శిఖారోత్సవం. మార్చిలో ప్రారంభమై ఏప్రిల్లో ముగియనున్న జాతర. చౌటపల్లిలో క్షుద్ర పూజల కలకలం. పోలీసుల అదుపులో నలుగురు వ్యక్తులు. అదాని కుంభకోణాలపై జేపీసీ విచారణ జరిపించండి. ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం శ్రీ కట్ట మైసమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు శశంకాచార్యులు మాట్లాడుతూ తెల్లవారుజాము నుండే భక్తులతో రద్దీగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారని అన్నారు. కార్మిక శాఖ మంత్రి చామకూరు మల్లారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. కుప్పంలోని కొత్తపేట శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ శిఖారోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడు అమ్మవారి జాతరకు 30 రోజుల ముందే శిఖారోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ రోజు నుండి అమ్మవారి జాతరకు ఏర్పాట్లు చేసుకుంటారు. మార్చిలో అమ్మవారి జాతర ప్రారంభమై ఏప్రిల్లో ముగుస్తుంది. జాతర ప్రారంభించిన తర్వాత 15 రోజుల పాటు వివిధ అలంకరణలో అమ్మవారిని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చివరి రోజు అగ్నిగుండ ప్రవేశం, పొంగల్, దీపారాధన, జంతు బలులతో జాతర ముగుస్తుంది. జాతరను తిలకించడానికి ఆంధ్రతో పాటు తమిళనాడు నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారని దేవాలయ ధర్మకర్త శివకుమార్ తెలిపారు. Thank you.
ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం చౌటపల్లిలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు కలకలం రేపాయి. టేకుపల్లి చౌటపల్లి గ్రామాల సరిహద్దుల్లో లంకెబిందెలు ఉన్నాయనే అనుమానంతో క్షుద్ర పూజలు జరిపినట్లు సమాచారం. గుప్త నిధుల కోసం వచ్చిన పూజారుల వెంట ఒక చిన్న బాలుడు ఉండడంతో నరబలి ఇవ్వడానికే తెచ్చారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8 మంది వ్యక్తులు గుప్త నిధుల కోసం వచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా బుగ్గపాడు, తిరువురు, ఏరుకోపాడు, టేకుపల్లి వాసులుగా గుర్తించారు. వచ్చిన వాళ్ళలో 4 పరారీ కాగా మిగిలిన 4 గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గుప్త నిధులు అంటారు బాబా, ఇక్కడ ఏదో మా చేరో ఏదో ఉంది చూడటానికి రండి. ప్రాక్టికల్ తెలీదు. ఒకటి కృష్ణ అన్న ఆయన, రెండోది ఆదాము, మూడు మన తిరువూరు అంట సార్ ఆయుర్వేదం షాపు శ్యామ సుందర్. వీళ్ళు ముగ్గురు ఫోన్ చేసి మమ్మల్ని నెంబర్ పెట్టుకొచ్చారు. బొగ్గపడుతుంది దయానంద్ అండి. వచ్చారు మేము చేసింది ఏం లేదు, వీళ్ళు వచ్చి కొట్టేస్తున్నారు. భయపడి పిల్లోడు మమ్మల్ని ఏమా కొట్టుడు కొడుతున్నారు. దయానంద్ సార్ యార్లగడ్డ దయానంద్ కనకదుర్గ టెంపుల్ అండి. ఇల్లే తీసుకున్నారండి. కొద్దిగా మిగతా వాళ్ళందరూ కొద్దిగా దూరం వెళ్ళండి, తమ్ముడు కొంచెం పక్కలండి. మిగతా ఫోన్ లే అబ్బాయి, తమ్ముడు సార్ ఇంకొక ఆయన సార్ వెళ్ళిపోయాడు. మరి జంప్ పారిపోయాడు, పారిపోయాడు, పారిపోయాడు. చిన్నపిల్లని సేవ్ చేయండి, చిన్నపిల్లని బలిస్తున్నారు. అంటే సార్ ఎవరు వచ్చినా చిన్నపిల్లని సేవ్ చేయండి. ఒకసారి మీరు మిగతా వాళ్ళందరూ పక్కలేండి, తమ్ముడు మీరు 1x1 లైన్ లో నుంచోండి. తమ్ముడు కార్ స్టార్ట్ అవ్వట్లేదు అన్నారు. నీకేం తెలియదురా, నీకేం తెలియదు. పిల్లోళ్ళు లేక ఏడుతుంటే లంజుడకలారా, వాళ్ళ అయ్యకేం తెలియదు. ఈ నా కొడుకు 100 కోట్లు ఇస్తే కొడుకు నీడు కొద్దిగా పొద్దున దంగా. అదానీ అంబానీ లాంటి గ్యాంగ్స్టర్ పెట్టుబడిదారుల నాయకుడు మోడీ అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేశారు. ఆప్ జాతీయ అధ్యక్షుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని పార్టీ నాయకులు ముట్టడించారు. పార్టీ జెండాలు, ప్లకార్డులు చేతబట్టుకుని మోడీ అదానీ బాయ్ బాయ్, అదానీ చోర్ హాయ్తో మోడీ బడా చోర్, ఎల్ఐసిని, ఎస్బీఐ, దేశాన్ని రక్షించాలని, ప్రజల సొమ్ముకు రక్షణ కల్పించాలని ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రాములు గౌడ్, శోభన్ బుక్యా, నేతలు డాక్టర్ హరిచరణ్, అఫసా, టి రాకేష్ సింగ్, అఫ్జల్ మసీద్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఉపాధి చేపట్టే వారికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ జహీరా గుల్షన్ బాగ్ లో బ్లిస్ కన్వెన్షన్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్లిస్ కన్వెన్షన్ యజమాని మహమ్మద్ జావిద్ ఇజాక్, బీఆర్ఎస్ ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, జనరల్ సెక్రటరీ షరీఫ్ ఖురేషి, పల్లవి మహేందర్ యాదవ్, మహమ్మద్ షరీఫ్ అబ్దుల్ రసీద్ ఖురేషి, మహమ్మద్ హుసేన్, సయ్యద్ రసూల్, గంటా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మోట్ ఆర్గనైజేషన్ శంషాబాద్ వంశీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ లోని తెలుగు యూనివర్సిటీలో ఎక్స్క్లూజివ్ వరల్డ్ రికార్డ్ ఇంటర్నేషనల్ స్టార్ అవార్డ్స్ 2022-23 నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్ శ్రీనివాస్ వెంకటకృష్ణ మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ స్టార్ అవార్డ్స్ 2022-23 నిర్వహించడంతో ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దాదాపుగా 100 మందికి అవార్డులు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ ఏసీపీ రామ్దాస్, యాక్టర్ సంధ్యా జానకి, జుబేదా అలీ, ఎక్స్క్లూజివ్ వరల్డ్ రికార్డ్ చీఫ్ పంకజ్, యాంకర్ సంజన, ప్రసన్న భారతి, అనుష, ఇండియన్ చార్లీ చాంప్లిన్ రాజ్కుమార్ హాజరయ్యారు. సెలబ్రిటీ విష్ ప్రో అండ్ నెంబర్ ఆఫ్ వంశీ అండ్ లిమిటెడ్. సో ఈరోజు మనం ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్క్లూజివ్ స్టార్ అవార్డ్స్ అండ్ డిజిటల్ అవార్డ్స్ అని మన పొట్టి శ్రీరాములు తెలుగు నృత్యలో కార్యక్రమం చేసాం. ఇందులో 100కి పైగా అవార్డ్స్ అనేవి తీసుకున్నారు. గుర్తింపు పొందిన సెలబ్రిటీస్ కానీ, సెలబ్రిటీసు, సింగర్సు, అలా మన వివిధ రకాల నుంచి వచ్చిన అందరూ కూడా అవార్డ్స్ అనేవి తీసుకున్నారు. మనకు ఫేమస్ సెలబ్రిటీస్ కూడా వచ్చారు, చాలామంది వచ్చారు. సో ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. సో అందరికీ, అందరూ సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. రైట్ బై. నేను మీ వంశీకృష్ణ, వంశీ ఈవెంట్స్, సెలబ్రిటీ విష్ ప్రో, వంశీ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్. ఈరోజు మోడ్ ఆర్గనైజేషన్ అండ్ వంశీ గారి ఈవెంట్స్లో నన్ను గెస్ట్గా పిలిచారు.
చాలా మంచిగా అనిపించిందండి. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా హైదరాబాద్లో చాలా ఇంకా జరగాలి, చాలామందికి ప్రోత్సహిస్తూ ఇలాంటి అవార్డ్స్ ఇవ్వాలి అని నేను ఇంకా కోరుకుంటున్నాను. అండ్ దట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఈవెంట్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సంధ్యా జిల్లా, మిస్ తెలంగాణ 2019, ఆంటర్ప్రినర్ అండ్ ఫ్యాషన్ డిజైనర్. So much I have, but that was very nice to be here and to be part of such a good event. ఈ రోజు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమం మేము ఇంటర్నేషనల్ స్థాయికి అవార్డులు కూడా ఇవ్వడం అనే మా ఆర్గనైజేషన్కి ఒక గర్వకారణం. ఎందుకంటే మా మోటు ఫౌండేషన్ ద్వారా వంశీ ఈవెంట్స్, వంశీ కృష్ణ మా యొక్క కార్యక్రమం ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళినందుకు వంశీ కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఒక మారుమూల గ్రామంలో ఒక మోడ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా మా యొక్క సేవా కార్యక్రమాల వరకే పరిమితం అనుకున్న మేము అంచెలంచెలుగా తెలంగాణ ఇండియా లెవెల్లో కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా తీసుకెళ్లిన వంశీకృష్ణ గారికి, మరియు అతను సహకరించిన బృందానికి, మరి మాకు సహకరించిన అందరికీ, మీడియా మిత్రులకు, ముఖ్యంగా నాకు సహకరించిన మా వాలంటీర్స్కు, జిఎంఆర్ తరఫున వచ్చిన రమేష్ గారికి, మరియు మా యొక్క కుటుంబ సభ్యులు అయిన అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి, కొన్ని దేశాల నుంచి కూడా మా కార్యక్రమంలో పాల్గొని మా కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి కృషి చేసిన మా యొక్క మోడల్స్ కూడా మా గురించి గత ఒక 2 నెలలుగా వాళ్ళు తీవ్రమైన కృషి చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ జాంబాగ్ డివిజన్ శాంతినగర్ రహీంపురా బస్తీలో గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6వ విడత దళితవాడ బసయాత్ర ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బసయాత్రలో 1200 మంది విద్యార్థులకు ఉచిత విద్య కోసం పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. తమ దళితవాడ బసయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఇంకో ముగ్గురు బిడ్డలు ఆడికి ఏమైనా ఉన్నాడు ఉన్నారు తీసుకుంటారండి. వాతావరణం ఇస్తే మంచి చదువుకుంటే, చదువు రాకుండా మంచి దోస్తులు అయితే నేను ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజ్ ఆలోచన తీయాలి. నేను మీరు కారణం నా ఫ్లాట్ ఫ్లాట్ అంటే 8,000 10,000 ఉంటుంది. మంచి పిల్లలకు మంచి బస్తి వాతావరణం వస్తుంది. నేను ఏమంటున్నా అంటే బస యాత్ర 6వ విడత శాంతినగర్లో ఆగాపురా ప్రాంతంలో, ఇది వచ్చేసి డివిజన్ వచ్చి జాంబాగ్ డివిజన్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ చాలా సంతోషం అనిపించింది. నేను దళితవాడ ప్రారంభించినప్పటి నుంచి ఏదైనా బస్కి నా దగ్గరికి 10 సార్లు వచ్చి అన్న నా బస్కీలో పెట్టు, మా ప్రజలకు మేలు అవుతుంది, మా ప్రజలకు ఏదన్నా మీ ద్వారా సహకారం అందించాలి అన్న ఉద్దేశంతోని నా దగ్గరికి బస్కీ కమిటీ వాళ్ళు 4 సార్లు తిరగడం జరుగుతూ ఉంది. నేను వాళ్ళ తిరిగినందుకు నేను స్పందించి నాకు ఈ వారం ఇక్కడ లేనప్పటికీ కూడా ఈ వారాన్ని ఇచ్చుకొని ఇక్కడ బస్తీలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇది ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ బస్తీ కమిటీ వాసులు చాలా కమిట్మెంట్తో ఉన్న బస్తీ కమిటీ వాసులు, వీళ్ళకి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాము. రెండోది ఏంటి అని అంటే అందరికీ తెలుసు దళితవాడలో బస, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే నిరుద్యోగం, విద్య, నిరుద్యోగులు ఉండకూడదు. మా సంకల్పం ఏంటి అని అంటే ఈవెన్ మహిళలు కూడా ఎవరినైనా మహిళను మనం అడిగితే అమ్మ ఏం చేస్తున్నావు అంటే లేదు సార్ నేనేం పని చేస్తలేను ఇంతనే ఉంటున్నాను అంటారు.
నేనేమంటున్నా, అసలు మహిళలు కూడా ఇంటికి ఇంట్లో ఉండకుండా ఏ మహిళను అడిగినా నేను వర్కింగ్ ఉమెన్ సార్ అన్నట్టు రావాలి. నేను హౌస్ వైఫ్ని కాదు వర్కింగ్ ఉమెన్ అన్నట్టు రావాలి. ఆ సంకల్పంతో ఎలా దళితవాడలో బస యాత్రను కొనసాగిస్తా ఉన్నాం. ముఖ్యంగా శిక్షకు సంబంధించి, విద్యకు సంబంధించి, జూనియర్ డిగ్రీ పీజీ కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మేము వాళ్ళని ఉచితంగా చదివేయడానికి సంకల్పించినాం. అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా ఎవరైనా పాల్పంచుకుంటే, వారి ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా మేము వారి యొక్క కోచింగ్ని కూడా ఫ్రీగా చదివిపిస్తామని చెప్పి నేను ప్రతి దళితవాడలో నేను చెప్తా ఉన్నా. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో శక్తినిచ్చారు ఈ దళిత బిడ్డలకు, కానీ ఆ శక్తిని ప్రదర్శించుకునే అవసరము అవకాశము ఇప్పుడు వచ్చింది. నేనేమంటున్నానంటే ఈ దళిత బిడ్డలను అందరినీ మీరు ఉన్నతంగా ఆలోచించండి, విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి. ఉద్యోగం కల్పించడానికి నేనున్నా, విద్య అందించడానికి నేనున్నా. మీరందరూ ముందుకు రండి, మీరు విద్యావంతులు తయారు కాండి. నా యొక్క సంకల్పం ఒక్కటే, దళితవాడల నుంచి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ని తయారు చేయాలన్నదే నా సంకల్పం. రాష్ట్రానికి కాదు దేశానికి కూడా నిరూపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కేసీఆర్ కూడా ఇంత మన నాయకుడు దళిత బంధు అనే ఒక స్కీమ్ అసలు యావత్ ప్రపంచంలో లేదు, దళితవాడ దళిత బంధు అని. జనగాం జిల్లా దేవరుప్పల మండలం జనగామ సూర్యాపేట ప్రధాన రహదారిపై టాటా ఎస్ వాహనాన్ని కారు ఢీకొంది. ఈ సంఘటనలో గుండాల మండలం పడమట సీతారాంపురం గ్రామానికి చెందిన కాళీ లచ్చయ్య, కాళీ నర్సయ్య, నోముల శివయ్య గాయపడ్డారు. ఎస్ఐ రమేష్ కానిస్టేబుల్ యాకూబ్ సహకారంతో తన వాహనంలో క్షతగాతులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. క్షతగాతుల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా చిలుకులూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం గన్పవరం జాతీయ రహదారి వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు నుంచి చిలుకులూరుపేటకు వస్తున్న ఇసుకలోడుతో ఉన్న భారీ వాహనం గన్నపవరం మెయిన్ సెంటర్ వద్ద వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న టీ స్టాల్లోకి దూసుకుపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. లారీ వేగంగా వచ్చి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో కరెంటు పోల్ సగానికి పైగా వంగిపోయింది. టీ స్టాల్ వద్ద పార్క్ చేసిన కొన్ని బైకులు ధ్వంసమయ్యాయి. లారీ డ్రైవర్ని స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. 108 సిబ్బంది క్షతగాతులను పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంగరంగ వైభవంగా సురారం శ్రీ కట్టమ్మాయిసమ్మ జాతర, అమ్మవారికి ఒడిబియ్యం పోసి మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక పూజలు. అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న పెద్దపుల్లి గంగమ్మ శిఖారోత్సవం, మార్చిలో ప్రారంభమై ఏప్రిల్లో ముగియనున్న జాతర. చౌటపల్లిలో క్షుద్ర పూజల కలకలం, పోలీసుల అదుపులో 4 వ్యక్తులు. అదాని కుంభకోణాలపై జేపీసీ విచారణ జరిపించండి, ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం.